కుంభరాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాల్లో శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకుందాం. కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదములు, శతభిషము మరియు పూర్వాభాద్ర 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వారికి కుంభరాశిలో ముఖ్యంగా ఎటువంటి గ్రహస్థితి ఏర్పడింది అని చెప్పి చూసుకున్నట్లయితే లగ్నములు రవిబుధుల యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితి కుంభరాశి వారికి వీరు ప్రేమ వివాహ సంబంధించినటువంటి విషయములు ఈ ఫిబ్రవరి మాసంలో బయటపెట్టడము, దానికి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడడము, అలాగే షేర్స్ లాంటివి వీరు చేయకుండా వీరి పార్ట్నర్తో కానీ లేనట్లయితే, వీరికి తెలిసినటువంటి బిజినెస్ పార్ట్నర్తో అని, వీరికి తెలిసిన వాళ్ళతో లేనట్లయితే వీరి తండ్రి గారితో కానీ చేయించడం ద్వారా లబ్ధి పొందడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా ఇలాంటి విషయాల్లో కొంత నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కనబడుతుంది. అయితే రెండవ స్థానాధిపతి అయినటువంటి గురువు దశమ స్థానంలోని, అలాగే 3వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి విద్యా సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి లేనట్లయితే, చిట్ ఫండ్స్ సంబంధించిన రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి లాభాలు వస్తాయి. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము సహోదరుల ద్వారా కొంత లబ్ధి పొందడము, సహోదరులతో తెలియని ఒక చిన్న చిన్న మనస్పర్ధలు రావడం రెండూ జరుగుతున్నాయి. ఎందుకంటే 3వ స్థానంలో తన స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు సహోదరులతో లాభాన్ని ఇస్తాడు. ఆ లాభం సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని కమ్యూనికేషన్స్, అంటే కొంత మాట్లాడేటువంటి విషయంలో మీరు కొంత ఉద్రేక స్వభావం మూలంగా గొడవని కూడా ఇస్తాడు. ఇక జాతకునికి కుంభరాశి నుంచి 6 రాహు అనేటువంటిది శత్రువుపై విజయాన్ని, దశమ గురువు అనేటువంటిది టీచింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, అలాగే టీచర్ సంబంధించినటువంటి పోస్ట్కి ట్రై చేసేటువంటి వారికి దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందామని లేనట్లయితే, ఒక చిన్న ట్యూషన్ పాయింట్స్ లేనట్లయితే, ఒక చిన్న స్కూల్ నడుపుకుందాం అనేటువంటి ఆలోచన కలిగిన వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం చాలా చక్కగా యోగిస్తుంది. ఇక అలాగే లాభస్థానంలో శని శుక్రుల యొక్క సంచారం, ముఖ్యంగా లగ్నాధిపతి లాభంలో భాగ్యాధిపతితోని, అంటే బట్టల షాపులు, ముఖ్యంగా బట్టల షాపులు, ఈవెంట్ మేనేజ్మెంట్స్, ఇలాంటివి వ్యాపార సంబంధించినటువంటి ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి కుంభరాశి వారికి. ఇక స్త్రీల విషయంలో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వ్యయాధిపతితో ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీరు కూడా వ్యాపారాలు బాగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు కుంభరాశిరీత్యా వ్యయస్థానంలో ఉన్నందుకు విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి. అయితే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో ఉన్నందుకు కాస్త చేసేటువంటి ప్రయత్నములో కొంచెం బద్దకించడము, ఇవాళ కాకపోతే రేపు వెళ్దాంలే అనేటువంటి ఆ బద్దకించడం కొంచెం ఇబ్బందినిస్తుంది. ఎందుకంటే రాశి నుంచి 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి, ఇక ఈ కుంభరాశి వారు ఎటువంటి గ్రహస్థితి సంబంధమైనటువంటి దానము, ఏ దేవతారాధన చేసుకోవాలి అని చూసినట్లయితే, ముఖ్యంగా పంచమాధిపతి అయినటువంటి బుధుడు రవితో ఉన్నందుకు, ఆ యొక్క రవి బుధుల యొక్క దాని శని యొక్క దృష్టి పడుతున్నందుకు, ముఖ్యంగా వీరు సత్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము మరియు సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఇవి గనక చేసినట్లయితే ముఖ్యంగా వీరికి విద్యార్థులకి బద్దకిస్తున్నటువంటివి లేనట్లయితే, విద్య పట్ల కొంచెం శ్రద్ధ లేకపోవడం అనేటువంటిది ఏదైతే జరుగుతుందో, ఆ శ్రద్ధ అనేటువంటిది కలగడం జరుగుతుంది. వ్యాపారాల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు వ్యాపారాలు ఏదైతే ప్రారంభిస్తారో ఈ మాసంలో లాభాలు జరుగుతాయి. అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము గనక ఈ మాసంలో కుంభరాశి వారు గనక చేసి ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇది కుంభరాశి వారి యొక్క పరిహార మార్గములు మరియు గ్రహస్థితికి సంబంధించిన శుభాశుభ ఫలితములు. నమస్తే.